స్వాగతం. నరకగారితో డైరెక్ట్ గా మేము మాట్లాడతాం. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పబ్లిక్ కి ఫండ్స్ కావచ్చు సౌకర్యాలు కావచ్చు గవర్నమెంట్ ఏం పంపిస్తుందో అవన్నీ కూడా తీసుకొని మనం కూడా ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు రాబోయే రేపు ప్రళయ ప్రళయ ప్రాంతంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి. దాతలు నేను డిస్కస్ చేస్తాను. రేపు మే నెలలో ఫుల్ లాక్డౌన్ అవసరం కూడా ఆశగా ఉంది. మళ్ళీ మనం నెక్స్ట్ మీటింగ్ లో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంకా మన ముందు సహాయం కూడా చేయాలంటే మీ అందరూ కూడా కోరుకుంటూ ఒకటే నిన్న చెప్పాలంటే మనం చాలా స్నేహితులు ఇప్పటికి ఈ రోజు తర్వాత చనిపోయిన వాళ్ళ విషయాలు చెప్పారు. చనిపోయిన వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అక్కడ వాళ్ళు రావద్దు అని చెప్తారు. చాలా తప్పని హాస్పిటల్ చనిపోతే పక్క వాళ్ళు రాకుండా ప్రికాషన్ తీసుకొని వాళ్ళని ఎంత కోట్ చేస్తున్నారు ఫుల్ ట్రాక్ చేస్తున్నారు. తన ఇంటికి తీసుకురావాల్సిందే కుటుంబాలు అందరూ కలిసి ఒకరితో ఆ లిమిట్ ఏదో నియమాల ప్రకారంగా ఆయన తీసుకెళ్లి అన్న సంస్కారం చేయాల్సిందే. దాన్ని ఎవరు అడుగుతున్న మటుకు మీరు తెలియజేసుకోండి. ఇంకా చాలా వరకు అందరూ కూడా టైం ఉంది. చాలా వరకు చాలా మంది హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా సుఖాన్ని తీసుకెళ్తున్నారు. ఒకవేళ ఇంట్లో చనిపోతే రెండు మూడు కేసులు చనిపోయారు కలిగిందో భయపడుతున్నారు. ఏం చేయాలి? ఇంకా అవకాశం ఉన్న కాడికి డాక్టర్లు నర్సులు పోయి ఇంట్లో డబ్బులు ట్రాక్ చేసేస్తారు. అది కలిసి గారు మీరు తహసీల్దార్ గారు మీరు పోలీసుల వాళ్ళ సమక్షంలో ఆ వెళ్ళే వ్యక్తికి మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు వాళ్ళకి ముందు ప్రికాషన్ ఇప్పించి వాళ్ళు రాకుండా ఇంట్లో చనిపోయిన ఉదాహరణకి కుటుంబాలు కూడా వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళకు వచ్చిందేమండి మనం ఇన్వెస్టిగేషన్ తీసుకొని మున్సిపాలిటీ వర్కర్స్ కోసం నర్సులు కూడా మంచి ప్రికాషన్ ఇచ్చి వాళ్ళకి ముందు పక్క వాళ్ళు రాకుండా ట్రాక్ చేయాలి. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. ట్రాక్ చేసి అలా అని చెప్పేసి ఐదు వాళ్ళు పోకుండా ఇబ్బంది పెట్టే లోన్ కాకుండా తీసుకోవాలి. హాస్పిటల్ పంపించి మా మనిషి మా ఇంట్లో పెట్టుకొని పెట్టుకొని నేను తీసుకొని అడుగుతారు. పెంచుకోండి అట్లాంటి అక్కడ ఇబ్బంది జరగకుండా కొనుగోలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆ అందరం పోకుండా మనం అందరం కూడా ఒక ఈ చైన్ లింక్ దాన్ని ఇప్పుడే కట్ చేయగలిగితే సేఫ్గా ఉండడానికి మనం స్ఫూర్తిగా అందరికి కోరుకుంటూ సహకరిస్తున్నాం. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.